పట్నంలో పల్లె ముచ్చట్లు బాయ్ సుశీలమ్మ ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం మా హోమ్ టూర్ పార్ట్ వన్ చూశారు కదా ఇప్పుడు హోమ్ టూర్ పార్ట్ టూ మా ఇంటికే ప్రత్యేకం తప్పకుండా అందరూ చూడండి నిన్న హోమ్ టూర్ పార్ట్ వన్లో మా వరండా మా హాల్ గురించి చెప్పాను కదా ఇప్పుడు మా బెడ్రూమ్లోకి వెళ్దాం మా బెడ్రూంలో ఒక డబుల్ కార్ట్ మంచం ఉంటుంది ఆ మంచానికి నాలుగు వైపులా దోమతెర అమర్చుకోవడానికి వీలుగా రాడ్స్ ఉంటాయి నాలుగు అయితే ఆ మంచానికి డెకోలం కొంతవరకు ఊడిపోయి ఉంటుంది మంచం మీద దిండ్లు అస్తవ్యస్తంగా పడి ఉంటాయి దాని మీదనే మా పిల్లల హోంవర్క్ పుస్తకాలు ఏమన్నా స్నాక్స్ తింటే ఆ ప్లేట్లు అవన్నీ అలాగే ఉంటాయి ఇక మా వార్డ్రోబ్స్ క్లోజ్డ్ కాబట్టి కొంత మటుకు నయం మా పాప చిన్నది బట్టలు తీయదు కానీ మా బాబు వాడికి గాల్స్ని వెతుక్కోవడంలో సొగం బట్టలు పక్కకేస్తాడు వాడికి కావాల్సింది దొరికేదాకా అందువల్ల అప్పుడప్పుడు వీలు ఉన్నప్పుడు సర్దుకుంటే సరిపోతుంది మొత్తం బయట ఓపెన్ క్లోజ్డ్ కాకుండా ఓపెన్ వార్డ్రోబ్ ఉంటే ఇంక నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమిటో మా బెడ్రూంలోనే ఒకవైపు మా అమ్మాయిది రెండు చక్రాల సైకిల్ చిన్నదనమాట అనమాట పక్కా సైడ్ స్టాండ్స్ ఉండేది ఉంటుంది అది బెడ్రూమ్లోనే దాచిపెట్టుకుంటుంది ఇంకా మా అబ్బాయి ఆట సామాన్లు కొన్ని చెస్ బోర్డు కానివ్వండి ఇంకా కొన్ని కొన్ని ఆట సామాన్లు అక్కడే దాచిపెట్టుకుంటాడు బెడ్రూమ్లో మా బెడ్రూమ్ పరిస్థితి అలా ఉంటుంది ఇక మా అత్తగారి బెడ్రూమ్ కొంతవరకు నయం ఆమె పిల్లలు వస్తే నీట్గా ఆడుకోవాలి కానీ పి పిచ్చి పిచ్చి ఆగం చేస్తాము ఒప్పుకోరు అన్నమాట కొంత మటుకు వాళ్ళ ప్రభావం ఉంటుంది కానీ పూర్తిగా ఉండదు కాబట్టి ఆవిడ కొంచెం సేఫ్ సైడ్లో ఉంటారన్నమాట సరే మా అత్తగారి బెడ్రూమ్ చూసేశారు కదా ఆమె బెడ్రూమ్లో ఒక సింగిల్ కాట్ మంచం ఉంటుంది ఒక చిన్న పుస్తకాల ర్యాక్ ఉంటుంది అందులో మామూలు పుస్తకాలు కొన్ని ఆమె చదువుకునే దేవుడి పుస్తకాలు కొన్ని ఉంటాయన్నమాట ఆవిడ కళ్ళద్దాలు పెట్టుకోవటానికి వాటికి మందులు డబ్బా పెట్టుకోవటానికి వాటికి అవన్నీ పక్కన దానిలో సర్దుంటాయన్నమాట చిన్న వార్డ్రోబ్ ఉంటుంది ఆమె బట్టలు ఉంటాయి ఆమె బట్టలతో పాటు ఇంట్లో వాడుకునే బెడ్షీట్స్ మళ్ళా దిండి గలీలు అవన్నీ అట్లాంటివన్నీ ఆ రూమ్లో అన్నమాట దేవుడికి చిన్న అంటే మందిరం లేదు ఒక చిన్న స్టూల్ వేసి స్టూల్ మీద దేవుడి పటాలు దేవుడి సామాన్లు అన్నీ కూడా అక్కడే పెట్టుకుంటాము అంత కొంత మటుకు ఆమె రూము బాగానే ఉంటుంది తర్వాత ఇంకా కిచెన్ కిచెన్లో వాళ్ళ అదృశ్య హస్తం అంతగా పడదు గ్యాస్ గట్టు దాని మీద గ్యాస్ పోయి పక్కన ఆరుమరలు క్లోజ్డ్గా ఉంటాయి క్లోజ్డ్గా ఉంటాయి కాబట్టి కొంతమటుకు పర్వాలేదు నాకు వీలున్నప్పుడు నీట్గా సర్దుకుంటూ ఉంటాను లేనప్పుడు అలాగే తోసేసి నేను కూడా మూత పెట్టి మూతేస్తూ ఉంటాను అన్నమాట అదే అండి సంగతి మా ఇల్లు మొత్తం చూసేశారు కదా రెండు బెడ్రూమ్లు హాలు కిచెను వరండా ఇంకా బయట కొంచెం స్థలం ఉంటుంది అక్కడ తులసి మొక్క పెట్టుకుంటాము ఒకటి అది కాకుండా ఒక మందారం మొక్క ఒక మధ్యాహ్నం మల్లెపూల పూల మొక్క ఇంకా ఏవో ఒకటి రెండు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అవి కూడా కొంచెం వీళ్ళ బాలు దాటికి కొన్ని కొమ్మలు విరిగిపోయి కొన్ని కొమ్మలే మిగిలి ఉండి అన్నమాట మొత్తానికి మా చిన్నపిల్లల బాల్యం అంతా రకంగా గడిచిపోయింది తర్వాత వాళ్ళు పెద్ద అయ్యాక చాలా మంచి వాళ్ళు అయిపోయారు మా సునంద వాళ్ళ ఇల్లు నీట్గా లేకపోతే అస్సలు ఒప్పుకోదు ఎందుకమ్మా తాగిన గ్లాస్ వెంటనే మోరీలో వేయచ్చు కదా అంటుంది మా బాబు కూడా వస్తువులు ఎక్కడ ఒక్కడ నీట్గా పెట్టుకుంటాడు అందువల్ల ప్రస్తుతం నేను సేఫ్ సైడ్లో ఉన్నాను కాకపోతే మా మనవాళ్ళ శకం మొదలైంది వా మా మనవాళ్ళ సెక్కల్లో ఇల్లు ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా చూసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం ఇంకా నా బాధ్యత లేదు కదా అందువల్ల మా చిన్న పిల్లల చిన్నప్పుడు సంగతులు అన్నమాట ఇవన్నీ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు నీట్గా ఉండడం నేర్చుకున్నారు వస్తువులు నీట్గా పెట్టుకోవడం నేర్చుకున్నారు నాకు పని చాలా తగ్గిపోయింది చిన్నపిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రెండు చేతులు సరిపోవనిపించేదే ఎంత చేసినా ఏదో ఒక సర్దడం ఏదో ఒక పని ఉంటూనే ఉండేదన్నమాట అయినా కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నాకు అనిపిస్తుంది ఆ రోజులే బాగున్నాయేమో అని ఎప్పుడు పిల్లలు అమ్మ 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 అంటూ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు ఏవో స్కూల్ ముచ్చట్లు ఆ ముచ్చట్లు ఈ మిచ్చట్లు వాళ్ళు ఆ రోజు ఏమో ఆడుకుంది స్కూల్లో కింద పడితే మోకాలు దోక్కుపోయిన విషయము అవి ఇవి అన్నీ ఇద్దరు పోటీ పడి చెప్తుండేవాళ్ళు పిల్లలు ఆ రోజులు అసలు ఎలా గడిచాయో కూడా నాకు అసలు ఇప్పుడు ఆలోచించుకుంటే అర్థం కావు అంత సందడి సందడిగా హడావుడిగా భలే బాగా గడిచిపోయాయి ఇప్పుడే నాకు కొంచెం లీజర్ ఎక్కువైందన్నమాట సరే హోమ్ టూర్ అని చెప్పేసి విషయాలన్నీ చెప్తున్నాను అనుకుంటారేమో ఏదో మనసులో మాటలు రెండు మీతో చెప్పుకోవాలనిపించి చెప్పాను అంతే హలో వ్యూయర్స్ మా హోమ్ టూర్ పార్ట్ టూ చూశారు కదా తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చట్లే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేయండి సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్కారం